హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ వెల్కమ్ టు బుజ్జి ట్రెండింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా weight loss స్టోరీ చెప్తున్నాను సో నేను ఎలా weight తగ్గాను ఏం తింటాను అండ్ ఎలా ఎక్కడికి వెళ్లి weight తగ్గాను అనేది ఈ వీడియోలో చెప్తాను అన్నమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను 72 kgs weight ఉండేదాన్ని అని చెప్పాను కదా సో 16 kgs తగ్గాను అని చెప్పాను ఇప్పుడు 56 kgలు ఉన్నాను అని చెప్పాను కదా సో ఇప్పుడు 56 kgలు ఉన్నాను నా హైట్ వచ్చి 54 సో 56 kgలు మాత్రమే ఉండాలి 54 హైట్ కి 56 kgలు హైట్ మాత్రమే ఉండాలి సో మన హైట్ ని బట్టి ఎప్పుడు weight అనేది ఉండాలన్నమాట సో హైట్ కి తగ్గ weight అంటే ఇదే అన్నమాట సో అలాగే నేను 56 kgస్ కి ఎలా వచ్చాను అంటే బా వెయిట్ ఉన్నాను 72 kgs సో 72 kgs ఉన్నప్పుడు నాకు మని మోర్ ప్రాబ్లమ్స్ అన్నమాట సో ఏదో ఒకలా వెయిట్ తగ్గాలి అని అనుకున్నాను సో అప్పుడు నేను మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి వెళ్ళాను అన్నమాట సో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి వెళ్తున్నాము అని చెప్తే చాలా మంది నన్ను అన్నారు మంతెన సత్యనారాయణ రాజు గారు బ్రతికే ఉన్నారా అక్కడ ఏమి పెట్టారు అలా ఇలా అని చాలా రకాలుగా చెప్పారు కానీ నేను బట్ మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి వెళ్ళాను వెళ్తే అక్కడ చూస్తే చాలా బాగుంది ఒక రిసార్ట్ లా ఉంది మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం సో చాలా పీస్ ఆఫ్ మైండ్ అక్కడ దొరికింది మనకి చాలా అంటే చాలా బాగుంది అండ్ అక్కడ ఉండే ఫుడ్ అయినా అక్కడ ఉండే వాతావరణం కానీ మన చుట్టూ అంతా గ్రీన్ గా ఉంటుందన్నమాట అండ్ అక్కడ అందరూ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వెయిట్ లాస్ కానీ మెనీ మోర్ ప్రాబ్లమ్స్ తో వచ్చిన వాళ్ళు మన తెలుగు వాళ్ళ కంటే యుఎస్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో అంత ఎక్కువగా చాలా మంది అయితే పారాలసిస్ వచ్చిన వాళ్ళు పీసీఓడి ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు తెలివి లేదని ఎదగలేదని అక్కడికి వెళ్తే ఎదుగుతారని సో చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో అలా చాలా మంది ఉన్నారు అది హాస్పిటల్లా ఉండదు ఆరోగ్య ప్రకృతి వైద్యం అనమాట అది మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం అంటే సో ప్రకృతి వైద్యంలో ఏమేమి ఉంటాయంటే ఫుడ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఫుడ్ అయితే లంచ్ లో మాత్రమే పెడతారు రైస్ అండ్ ఈవినింగ్ టైమ్ లో ఫ్రూట్స్ పెడతారు ఫ్రూట్స్ తినలేమనుకుంటే చపాతీలు తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయితే ప్రౌడ్స్ ఉంటాయి ప్రౌడ్స్ గింజలు ఉడకబెట్టిన గింజలు ఇంకా తాలింపు వేసి పెడతారు మనకి తినలేము ప్రౌడ్స్ అంటే తాలింపు వేసి ఉడకబెట్టిన గింజలు పెడతారు అండ్ రకరకాలుగా ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి జ్యూస్లు ఉంటాయి మనకి ఏది కావాలంటే అది ఆప్షనల్ అన్నమాట సో మనం తినలేము అంటే వేరే పెడతారు మనకి మనకి ఏది కావాలో అది పెడతారనమాట సో అక్కడ మేము ఇది పెడతాం మీకు ఇదే పెడతాము అని ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు అండ్ ఒక 14 డేస్ కి మేము 15 డేస్ కి వెళ్ళాం అన్నమాట సో 14 డేస్ ఏ ఉన్నాము 1 డే ముందే వచ్చేసాం మేము సో 14 డేస్ కే నేను 5 కేజీస్ తగ్గాను అన్నమాట సో బాగా తగ్గాను అది అక్కడ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి 4:00 నుండి 6:00 వరకు ఎక్సర్సైజులు ఉంటాయి బట్ నేను ఎక్సర్సైజులు ఏమీ చేయలేదు ఫుడ్ ద్వారానే నేను 5 కేజీస్ తగ్గాను 14 డేస్ కే సో 14 డేస్ కే 5 కేజీస్ తగ్గడం అంటే చాలా మామూలు విషయం కాదు అసలు చాలా బాగా తగ్గాను తగ్గిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను సేమ్ అక్కడ ఎలా ఫుడ్ తిన్నాను ఏం తిన్నానో అదే ఇంటి దగ్గర కూడా చేసుకుని తిన్నాను అనమాట అంటే అక్కడికంటే కొంచెం నేను మార్చుకుని ఆ స్టైల్లో మార్చుకుని నేను తినగలిగే విధంగా చేసుకున్నాను సో అలా చేసుకుని తినడం వల్ల నేను 2 మంత్స్ లోనే 11 kgs తగ్గిపోయాను మొత్తం ఎంత అయింది 16 kgs అయింది మొత్తం 16 kgs కూడా నేను 2 మంత్స్ 14 డేస్ కే తగ్గిపోయాను అనమాట సో అంత బాగా నాకు అక్కడ అన్ని నేర్చుకున్నాను నేను మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో అక్కడ వంటలు కూడా చేస్తారనమాట అక్కడ వంటల స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్ ఉండదు సాల్ట్ ఉండదు బట్ ఆయిల్ లేదు సాల్ట్ లేదు అనేది మనకు తెలియదు వాళ్ళు చెప్తే తప్ప తెలియదు అంత టేస్ట్ గా ఉండుతారు ఆయిల్ లేకపోయినా సాల్ట్ లేకపోయినా అంత బాగుంటాయి అక్కడ అండ్ ఆ వంటలు ఎలా చేస్తారు అనేది కూడా మనకి చూపిస్తారు అలాగే ఆయిల్ లేకుండా సాల్ట్ లేకుండా ఎలా పకోడీ వేసుకోవాలి లేకపోతే ఎలా బిర్యానీలు చేసుకోవాలి అవన్నీ కూడా చూపిస్తారు అండ్ అవన్నీ కూడా నేను నేర్చుకున్నాను అక్కడ అండ్ ఇంకా మనకి ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది మన బాడీలో హార్ట్ లో ఎక్కడ హోల్స్ ఉంటాయి హోల్స్ ఎందుకు వస్తాయి కొవ్వు అనేది ఎక్కడ పెరిగిపోతుంది సాల్ట్ తినడం వల్ల మన ప్రేగుల్లో ఎక్కడ కొవ్వు పెరిగిపోతుంది అనేది ఆ లివర్ ఎలా పనిచేస్తుంది అని హార్ట్ ఎలా పనిచేస్తుంది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాడీలో ఉన్న ప్రతి అవయవం గురించి కూడా ప్రతి దాని గురించి కూడా చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనకు పిక్చర్ చూపిస్తూ సో అంత బాగా ఎవరు చూపించారు మనం హాస్పిటల్ కి వెళ్తే ఏంటి ఏదో ఇలా వచ్చింది లేకపోతే ఎందుకు వలన వచ్చింది అనేది కూడా మనకి చెప్పరు మీరు ఇది తినకండి లేకపోతే అది తినకండి లేకపోతే వాళ్ళు మళ్ళీ ఒక వారం రోజులు పోయాక రండి లేకపోతే 1 మంత్ పోయాక రండి అంటారు కానీ ఈయన మాత్రం అసలు వెళ్ళిన తర్వాత మళ్ళీ రమ్మని అనరు
ఎందుకంటే తగ్గిపోతాయి ఎలాగైనా మీరు వచ్చిన ప్రాబ్లమ్ తగ్గిపోతది అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీరు బాగుంటారనే బాగుంటారు తప్ప బాగోకుండా మళ్ళీ నా ఆశ్రమానికి తిరిగి రారు అనే నమ్మకం నాకు సో మీరు వెళ్ళండి ఇక్కడికి వచ్చి అంతేకాని మళ్ళీ తిరిగి రావద్దు ఆరోగ్యం మీ సొంతం చేసుకుని పట్టుకుని వెళ్ళండి అని అంటారన్నమాట రాజుగారు సో అంత బాగా అన్నీ చెప్తారు అక్కడ మనకి ఆయన క్లాస్ ఉంటది 6 నుండి 6 7 9 6 గాని 7 గాని 2 7 టు 9 వరకు ఉంటుంది ఆయన క్లాస్ సో ఆ క్లాస్ లో అన్ని మనకి చెప్తారన్నమాట ఏ పార్ట్స్ ఎలా పని చేస్తాయి ఎక్కడ మనకి కొవ్వు పెరిగిపోతది అని అండ్ salt తినడం వల్ల ఆయిల్ తినడం వల్ల ఏంటి నష్టాలు అనేది అండ్ ఇంకా మన బాడీకి ఏవి మంచివి ఏ తినడం వల్ల ఎన్ని క్యాలరీస్ శక్తి వస్తది ఎంత శక్తి వస్తది అనేది కూడా మనకి చెప్తారన్నమాట సో అన్ని బాగా చెప్తారు అన్ని మనకి మళ్ళీ మర్చిపోకుండా మైండ్ లో గుర్తు పెట్టుకునేంత బాగా చెప్తారన్నమాట సో అంత బాగుంటుంది ఆశ్రమం అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు కనిపించే దేవుడనే చెప్తాను నేను మంత్రిని సచ్చినారాయణ రాజుగారిని ఎందుకంటే నేను ఆయన వల్లనే నాకు ఇంత బాగా ఇంత వెయిట్ అనేది తగ్గానన్నమాట సో వాటర్ తాగాలి అని నాకు తెలుసు కానీ వాటర్ తాగేదాన్ని కాదు కానీ అక్కడికి వెళ్ళాక నేను రోజుకి 5 లీటర్స్ వాటర్ తాగుతాను ఏ రోజుని వాటర్ తాగకుండా 1 లీటర్ కూడా మిస్ చేయను అనమాట అంత బాగా వాటర్ తాగుతాను అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది వాటర్ వలన ఎంత వెయిట్ తగ్గొచ్చు అనేది తెలిసింది వాటర్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అనేది అండ్ salt వాడకం పోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు అండ్ ఆయిల్ వాడకుండా ఎలా వంటలు చేయాలి ఇవన్నీ కూడా నాకు అక్కడే తెలిసాయి అనమాట సో చాలా అంటే చాలా బాగా నాకు ఆ ఆశ్రమం అనేది చాలా నేర్పింది నాకు సో నాకు చాలా ఇష్టం అండ్ అక్కడ మనకి చాలా టెస్టులు కూడా చేస్తారు ఫిజియోథెరపీ ఉంటది అండ్ మట్ బాత్ ఉంటది ఎక్సర్సైజెస్ చేపిస్తారు అండ్ మసాజ్ చేపిస్తారు అండ్ స్టీమ్ బాత్స్ ఉంటాయి చాలా ఉంటాయి అక్కడ మనకి ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి ఇంకా స్విమ్మింగ్ పూల్ ఎక్కడైనా మనం నదిలో చూసామా కానీ అక్కడ నదిలో ఉంటుంది కృష్ణా నదిలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఎంత బాగుంటుందో ఫ్రెష్ వాటర్ అనమాట ఈవినింగ్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ గా ఉంటుందో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఆశ్రమం అండ్ అక్కడికి వెళ్ళాక నేను 1 ఫ్యాట్ టు 4 ఇంచెస్ తగ్గాను అండ్ స్కిన్ కింద ఫ్యాట్ కూడా తగ్గాను అండ్ బిఎంఐ 28 ఉండేదాన్ని 24కి వచ్చానన్నమాట సో అక్కడ అన్ని చాలా బాగా తగ్గాను అసలు సో అందుకనే నాకు చాలా ఇష్టం మంత్రిని సత్యనారాయణ రాజు ఆశ్రమం అనేది సో అక్కడికి అండ్ ఇక నుంచి నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను ఏం తిని వెయిట్ లాస్ అయ్యాను ఎలా చేశాను అక్కడ కుకింగ్ ఎలా చేశాను అక్కడ కుకింగ్ ని నాకు ఇష్టమైన రీతిలో మార్చుకుని చేశానన్నమాట సో ఎక్సర్సైజెస్ అయితే నేను అక్కడ ఏం చేయలేదు బట్ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం 45 మినిట్స్ వాకింగ్ చేస్తాను సో 45 చేయకపోతే 30 మినిట్స్ అయినా సరే వాకింగ్ అనేది చేయండి లేకపోతే ఎక్సర్సైజ్ అయినా చేయండి ఎందుకంటే ఎక్సర్సైజెస్ వల్ల మనం తగ్గేది కేవలం 30% మాత్రమే తగ్గుతాం వెయిట్ అనేది మిగిలింది మనం ఫుడ్ ద్వారా తగ్గించుకోవాలి సో రెండు కావాలి మనకి సో అందుకనే ఎక్సర్సైజ్లు అయినా చేయండి లేదంటే వాకింగ్ అయినా చేయండి అండ్ ఇక నుంచి నేను చేసిన నేను ఎలా వీక్లీకి ఒక రకం చేస్తాను అంటే ఒక రకం అంటే దోశ ఇడ్లీ ఇంకా ఊతప్పం అలాంటివి చేస్తాను 1 వీక్ 1 వీక్ మొత్తం అంతా కూడా ఫ్రూట్స్ తింటాం 1 వీక్ వచ్చి మొత్తం ఏం చేస్తానంటే ఓట్స్ ఇంకా ప్రౌడ్స్ అలా తింటాము 1 వీక్ 1 వీక్ లో నేను సెల్దీ అన్నం అంటారు కదా సో అది కూడా తింటామన్నమాట అండ్ మంత్ కి 4 వీక్స్ కదా 4 వీక్స్ ఇలా చేస్తాను అండ్ సాటర్డే సండే ఫుల్ గా తింటాము ఏమి డైటింగ్ చేయము సో సాటర్డే సండేలు మాత్రం ఫుల్ ఏమైనా బిర్యానీలు అయినా ఏదైనా తింటాము మార్నింగ్ లంచ్ డిన్నర్ కూడా చేస్తాము తర్వాత మండే వచ్చి ఫాస్టింగ్ ఉంటాము మండే ఫాస్టింగ్ అంటే ఫ్రూట్స్ తో ఉంటాము జ్యూస్లు ఫ్రూట్స్ తీసుకుంటాము ట్యూస్డే వచ్చి హనీ వాటర్ తీసుకుంటాము ట్యూస్డే నైట్ మాత్రం దోశ అయినా చపాతి అయినా ఏదో ఒకటి తింటాము సో అంతే అలా చేస్తే మనం డెఫినెట్ గా వెయిట్ అనేది తగ్గుతాము చాలా బాగా తగ్గుతాం హెల్దీగా తగ్గుతాం అనమాట సో నేను ఇలా చేస్తే తగ్గాను సో ఇక నుంచి నేను ఎలా కుకింగ్ చేస్తాను అనేది అండ్ salt కారాలకి ఆల్టర్నేటివ్ గా ఏం వాడాలి అండ్ ఏ ఎంతంత వాడితే మనకి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అనేది కూడా నేను చెప్తాను అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు అండ్ నేను చెప్పింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ ఆ వీడియో ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ లో అడగండి ఫ్రెండ్స్
అండ్ ఇక నుంచి నేనైతే ఇవి చేస్తాను. అండ్ నేను నెక్స్ట్ బ్యూటీ టిప్ తో మీ ముందుకు వస్తాను, ఒక కొత్త రకమైన బ్యూటీ టిప్ తో. సో నెక్స్ట్ వీడియోలో, సో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.